Medical officials have confirmed that Araku Valley Mandal village has 5 victims of cutaneous anthrax. They have been quarantined and are being treated accordingly. The state government has alerted rural medical and health department and animal husbandry, panchayati raj and ITDA about the same. The patients are being treated in the dermatology department of King George Hospital. The patients developed ulcers and pustules on skins which are symptoms of cutaneous anthrax. అలాగే మెడికల్ టీమ్స్ అక్కడ అలర్ట్గా ఉన్నాయి. ఇంకా దీన్ని వ్యాప్తి చెందకుండా ఇంకా మిగతా ప్రాంతాలు స్ప్రెడ్ కాకుండా దానికి కావాల్సిన మిగతా అన్ని కూడా ఎనిమల్ హస్బెండరీ వాళ్ళు, డిఎంహెచ్ వాళ్ళు, అలాగే కేజీహెచ్ దీనికి సంబంధించిన అన్ని విభాగాల వాళ్ళు కూడా ఒక టీమ్ స్పిరిట్ తోటి ఈ ఆంథ్రాక్స్ను పూర్తిగా అదుపుచేయడం కోసం ఏం చేయాలో అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు. Cutaneous anthrax is a type of skin infection because of direct contact with bacteria bacillus anthracis. Araku Valley is a tourist area and hence government has advised extra precautions in order to prevent its spread. ఐదుగురు పేషెంట్లు మాకు చర్మ వ్యాధుల డిపార్ట్మెంట్ తీసుకుని వచ్చారు. వాళ్ళు చూసిన తర్వాత మేము ఇది ఈ చర్మ సంబంధించిన వ్యాధిగా నిర్ధారించిన తర్వాత ఇది యాంథ్రాక్స్ క్యూటేనియస్ యాంథ్రాక్స్గా నిర్ధారించి ఆ రకంగా చర్యలు చేపట్టి వైద్య సహకారం అందించాము. తర్వాత వాడికి దానికి రెస్పాండ్ అయింది. తర్వాత మైక్రోబయో డిపార్ట్మెంట్లో ఈ సెలవు దినమైనా కూడా ఈ స్మీర్ ఎగ్జామినేషను కల్చర్ చేసాము. స్మీర్ ఎగ్జామ్ పాజిటివ్, కల్చర్ కూడా పాజిటివ్ వచ్చింది.